हाय फ्रेंड्स, नेनु मोहन, मीरु चूस्तुन्नारु ऑल इन वन तेलुगु चैनल। फ्रेंड्स, ई रोज मन रियाक्षन वीडियो वच्चेसी ब्रह्मानंदम अंड राजेंद्र प्रसाद श्रीकांत मुग्गुरु कलिसि नटिंचिनटुवंटि सिनिमा क्षेमंगा वेल्ली लाभंगा रंडि। सो आ मूवीलो ब्रह्मानंदम पिल्ललु उंटारु। सो ब्रह्मानंदम पिल्ललतोटि कन्वर्सेशन उंटुंदि, आ कामेडी सीन चाला मंचिगा उंटुंदि। सो ई कामेडी चूसी एंजॉय चेद्दाम, ओकेना? लेट चेयकुंडा लेट्स गेट इंटू स्टार्ट। టైం 8:30 కావస్తుంది, అవతల జమినీలో వార్తలు కూడా అయిపోయింది, వీళ్ళు ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడ చచ్చారా? ఎప్పుడైతే వీళ్ళు ఉద్యోగాలను నోటి మీద పడ్డారో అప్పుడే మన కొంప కొల్లేనేది బావా. నాకు లెక్కల పరీక్ష, లెక్కలు చెప్పవా? ఏంటమ్మా ఇది? సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. ఇదేదో నాకు అర్థం కావట్లేదు. అరే బావా, నువ్వు డిగ్రీ చదివావు కదరా, కాస్త చెప్పు. అసలే పెళ్ళం రాలేదన్న టెన్షన్ లో ఉన్నాను, దానికి తోటి నువ్వు కూడా టెన్షన్ పెట్టకు. నాకు అసలు మూడ్ లేదు. తెలియకపోతే తెలియలేదని చెప్పచ్చు కదా, నాకు మూడ్ లేదు నాలుగు లేదు పెళ్ళపు లేదు. బుజ్జి, నాన్నకి అన్ని తెలుసమ్మా, నేను కాస్త బిజీగా ఉన్నాను. మమ్మీ వస్తుందిగా, వచ్చిన తర్వాత అన్ని చెప్పేస్తుంది. పాపం మమ్మీ ఉద్యోగానికి వెళ్ళి అలిసిపోయి వస్తుంది. మీరు పొద్దున్న నుంచి పని పాట లేకుండానే కూర్చున్నారుగా, చెప్తే అడిగిపోతారా? బుజ్జి, మీ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నామని నీకు ఎవరు చెప్పారమ్మా? మమ్మీను అంటే ఎప్పుడు చెప్తూనే ఉంటారుగా. పిల్లల ముందు మనల్ని బ్యాక్ చేయడానికి వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చారో, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది బావా. మొబైల్ లెటర్ లాగా వీడవరా, అవసరం నువ్వు గట్టిగా అరవు బావా, మళ్ళీ ఇక్కడ కూర్చుంటాడు. దొట్టి గంట తెలుసు కానీ ముట్టి గడు కూడా తెలియదురా. మళ్ళీ చూసాము వీళ్ళు ఎంత వెర్రి వెలవలు చేసి పెంచుతున్నారో, కనీసం ముట్టి గడు కూడా నడపలేదు. రానే వస్తారుగా, దొట్టి కింద కడుక్కోపోతే ఎండిపోరా. అరే రాంబాబు, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం పర్లేదు ఖాళీ, నా ముట్టు మీద వీడుకుంది. ఎవరిని చూసి ఏం మాట్లాడతావో తెలుస్తున్నా నీకు? ఏం మాట్లాడవేటా, నువ్వు ఎప్పుడు కడుపులేదా? భగవాన్, డిగ్రీ చదివిన డీసెంట్ పరోకి ఈ దేశంలో దొరికిన ఉద్యోగం చూసావా? ఏదో ఒకటి దొరికిందా రావారా? డాడీ. ఏంటమ్మా? ఆకలి వస్తుంది డాడీ. పోయి 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 ఎదురుగా ఏం గబ్బురా బాబోయ్, వీళ్ళ నెత్తుకుని బుజ్జి బుడ్డి అని ఎలా ముద్దులాడతారా బాబోయ్? రేపు పొద్దున్న నీకు కొడుకు పుట్టి వాడు దొడ్డి కూర్చుంటే అప్పుడు తెలుస్తురా నీకు గప్ప కథ. పిల్లలు ఆకలంటున్నారా? ఎందుకైదురా, ఇప్పుడైనా అలర్ట్ చేద్దాం. వేస్తుంది అబ్బా. ఏం పిల్లలరా బాబు, అయితే లోడింగ్ లేకపోతే అన్లోడింగ్, ఇది తప్పితే వేరే పని లేదా వెడక? ఏం చేయమంటావు బాబా, వాళ్ళ అమ్మ లేనప్పుడే అన్ని గుర్తొస్తాళ్ళకి. హెలో మన దగ్గర మిగిలింది 100 రూపాయలు. ఇది భోజనాలు కానీ టిఫిన్ కానీ ఖర్చు పెట్టేసామనుకో, రేపు సిగరెట్లకి అగ్గిపుల్లలకు కూడా వాళ్ళు అడుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేది ఏంటంటే, ఏంట్రా కాముగా మనమే వంట చేసేద్దాంరా. ఇది గుడ్ పాయింట్. ఏంట్రా గుడ్ పాయింట్ గుడ్ పాయింట్ అంటే పెరమర్చిపోతున్నారు. ఒకసారి మనం వంట చేయడం మొదలు పెట్టామంటే మన బతుకులు ఆ బేబీ మొగుడు మ్యాక్స్ అడిగితే హీరో అయిపోతారా? మన వంట చేయాల్సింది మన పిల్లలకు భయపడి కాదురా, మన పిల్లల కోసం. నువ్వు 100 చెప్పు, 100 చెప్పు, నేను వంట చేయాలరా. ఒక్కసారి బుర్రలో లైట్ వేసుకుని ఆలోచించు, మన పెళ్ళాలు ఇంటికి వచ్చేసరి బిచ్చగాళ్ళలాగా మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం అనుకో, ఓహో మనం వేసే 4 ముద్దలు తింటే తప్ప వీళ్ళకి దిక్కు లేదు అని మన పెళ్ళాలకి మనం చీప్ అయిపోతావరా? మగాళ్ళు ఏం చేయడానికైనా రెడీ అని మనం నిరూపించుకోవాలి. ఆఖరికి వంటలోనైనా సరే క్యారెక్ట్ బావా. అయితే నా పెళ్ళాం పొగ నడుపుతానికి వంట పనే కాదు, వెంటనే అది మగతనం అంటే అది ఇదే ఊపులు వెళ్ళి వంట పనులు పెట్టేద్దాం పదండి. ఒరే ఒక విషయం, అందరూ అన్ని చెప్తే లేట్ అయిపోతుందిరా? తలా ఒకటి పంచుకుంటే సరిపోతుంది. నేను వండుతా, నేను సాంబార్ వండుతా, నేను రసం పదండి పదండి, నేను అన్న వండుతా, నేను అన్న వండుతా. చూశారు కదా ఫ్రెండ్స్, చిన్ని చిన్ని ముద్దు ముద్దు మాటలతోటి ఆ చిన్నపిల్లలు బ్రహ్మానందంతో చేసిన కామెడీ. సో మీ అందరికి నచ్చినది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.